తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా అతిపెద్ద రెండో నగరంగా వరంగల్ ప్రసిద్ది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా క్రైమ్ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నగరంలో ఇప్పటికీ 715 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 10 ప్రధాన జంక్షన్లను కలుపుతూ సిగ్నల్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన పండుగలు, కార్యక్రమాలు, సీఎం మంత్రుల పర్యటనలను ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఫ్రీగా మానిటరింగ్ చేసే సిస్టమ్ ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ నగర ప్రజలకు, ప్రయాణికులకు రక్షణ, భద్రత రెండు కల్పిస్తామంటున్నారు కార్పొరేషన్ అధికారులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ నగర ప్రజలకు రక్షణ కవచంగా కార్పొరేషన్ అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో 715 సీసీ కెమెరాలతో 10 జంక్షన్లను నిత్యము మానిటరింగ్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నగరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా పెద్ద ఎత్తున కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నగర ప్రజలకు ఇటు రక్షణ మరియు భద్రత కల్పించేటువంటి లక్ష్యంతో కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 75% పైగా పనులను పూర్తి చేశారు. 715 సీసీ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేసి 10 జంక్షన్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే నిత్యము ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఇక్కడ నగరంలో జరిగేటువంటి నేరాల నియంత్రణ కూడా ఇవి దోహదపడతాయి. అదేవిధంగా నగరంలో ఏది జరిగినా కూడా ఎప్పటికప్పుడు అటు ప్రజలకు రక్షణ మరియు భద్రతను కల్పించే దృక్పథంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. 100 కోట్ల బడ్జెట్తో పాటు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఓవరాల్గా గ్రేటర్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జ్ నరసింహరావు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఈ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు ఎంతవరకు పనులు ప్రారంభమై? ఇది ఒక 3-4 మంత్స్ అవుతుంది. 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి ఇది 100 క్రోర్స్ ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. అండ్ దీంట్లో మనకు ఒక 10 మంది ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ వైజ్గా పనిచేస్తారు. ఒక 3+3+2 అంటే కాల్ సెంటర్ కూడా ఉంటుంది. మన కాల్ సెంటర్లో కూడా ఇంకో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. ఇది ఈకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. మనకి ఏమైనా సంఘటన జరిగినా సరే మన కెమెరాస్ ద్వారా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా ఇప్పటివరకు వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. అండ్ ప్రజలు కూడా అంటే పీపుల్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక లెటర్ తీసుకొని వస్తే వాళ్ళకి కూడా వాళ్ళకి వీడియోస్ కానీ వాళ్ళు ఏమైనా మిస్ అయితే బైక్స్, పర్సెస్, గోల్డ్ ఏదైనా మిస్ అయితే కూడా అవన్నీ వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు వీడియోస్. అండ్ ఇంకా మనకి ఇది 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని మనకి ఇప్పుడు ఒక RFID ట్యాగ్ కూడా ఇన్స్టాల్ చేసినాం కమర్షియల్కి, ఒక 15,000 వరకు కమర్షియల్ బిల్డింగ్స్కి. దాని ద్వారా మనం రోజు ఈ డస్ట్ చెత్త ఏదైతే ఉందో ఈ చెత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక RFID ట్యాగ్స్ అండ్ రీడర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఆటో డ్రైవర్స్ వాళ్ళు అవి కలెక్ట్ చేసి మనకి అక్కడ డాష్బోర్డ్లో కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇంకోటి GIS కూడా ఉంది. ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ హాట్స్పాట్స్, ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని తెలిస్తే ఆ GIS ద్వారా, హాట్స్పాట్స్ ద్వారా మనం అక్కడ మనం కెమెరాస్ పెట్టడం కానీ అలాంటివి చేసుకొని కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఇప్పుడు మనకు ఒక 10 జంక్షన్స్లో ATCS పెట్టున్నాము సిగ్నల్స్. డైరెక్ట్గా మనం ఆ సిగ్నల్స్ మీ స్మార్ట్గా ఇక్కడి నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా మినిస్టర్ కానీ, ఏదైనా అంబులెన్స్ కానీ స్పాట్లో, ఇంతకుముందు మనం ఉన్నాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఒక హార్ట్ని తీసుకురావడానికి అన్ని సిగ్నల్స్ని గ్రీన్గా చేస్తున్నాం చూసి, అలాగ మనం కూడా ఈ 10 సిగ్నల్స్ని గ్రీన్గా చేసి మనము ఒకేసారి ఏం ట్రాఫిక్ లేకుండా దాన్ని అలా యూస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరాస్ మనం ఇప్పుడు బతుకమ్మ కానీ నిన్న జరిగిన వినాయక చవితి కానీ లైవ్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అట్ ఏ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉన్నారో, సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ అయితే GIS అయితేంది, ఇక్కడ టౌన్ ప్లానింగ్ అయితేంది, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉంది కూడా, ఫర్దర్గా ఇక్కడికి వచ్చి వాళ్ళ యాక్టివిటీస్ని ఇక్కడ నుంచే డైరెక్ట్గా మానిటరింగ్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఇక్కడ మనం కల్పించడం జరిగింది. ఇది మనం ఇంకా చేయాల్సింది ఉంది. అంటే 90% అయిపోయింది, ఇంకో 10% వర్క్ అయింది. ఆఫ్టర్ కంప్లీషన్ మిగతా డిపార్ట్మెంట్లు కూడా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. అది మనం చూస్తున్నాము. మొత్తానికైతే హై రెజల్యూషన్, హెవీ మీటర్స్ను కూడా క్యాప్చర్ చేయడమే కాకుండా నగర పౌరులకు భద్రత, సేఫ్టీ రెండింటిని కల్పించే విధంగా ఏర్పాటు చేశామంటున్నారు. స్మార్ట్ సిటీ నిధులు 100 కోట్లతోటి ఈ ప్రాజెక్టును చేసుకున్నారు. ఇక్కడ నగర మేయర్ కావచ్చు, నగర కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు కూడా పూర్తి కోఆపరేషన్తో ఈ కమాండ్ కంట్రోల్ అయితే ఇప్పటివరకైతే 90% పనులు పూర్తి చేసుకొని ప్రజలకైతే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ప్రజల నుంచి కానీ ఇటు పోలీసు శాఖ కానీ ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము అందిస్తాము. వాళ్ళ నుంచి ఒక వినతి పత్రం తీసుకొని వాళ్ళ సేఫ్టీ
అవినీతికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి ప్రూఫ్స్ కానీ అందిస్తాము. అదేవిధంగా నగరంలో జరిగేటువంటి పెద్ద కార్యక్రమాలు కావచ్చు, సంస్కృతికి సంబంధించినటువంటి పండుగలు కావచ్చు, ఇటు వినాయక చవితి, బతుకమ్మ లాంటి సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అటు ప్రజలకు భద్రత కల్పించే విధంగా మేము ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తాము. అంతేకాదు నగరంలో ఉన్నటువంటి సిగ్నల్స్ ఫ్రీ, 10 జంక్షన్లకు సంబంధించి ఏదైనా అత్యవసర సమయంలో అటు సీఎం కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏదైనా హార్ట్ సర్జరీ లాంటి అత్యవసర సమయాలలో సిగ్నల్స్ ఫ్రీ చేయడానికి కూడా ఆ మానిటరింగ్ వ్యవస్థ కూడా మా దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. ఇది మొత్తానికైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ అయితే ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజులలో మరింత మెరుగైన సేవలతో ప్రజలకు అందుబాటులో ఉండనుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.